తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. అంటే ప్రభు మెచ్చుకోవటం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది సుమ. తన్ను తాను మెచ్చుకోవటం కాదు, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, ప్రభు మెచ్చుకునేది ఎవరిని? ఏమండి, ప్రభు ఎవరిని మెచ్చుకుంటారు అన్నది మనం చాలా దీర్ఘంగా ఆలోచించాలి. నన్ను మెచ్చుకుంటాడు, నన్ను మెచ్చుకుంటాడు అని మనం అనుకొని సరిపెట్టుకోవడం కాదండి, అని మనం అనుకొని సరిపెట్టుకోవడం కాదు, ప్రభు ఎవరిని మనలో మెచ్చుకుంటాడు అన్నది మనం ఆలోచించాలి. అందుకే ఇక్కడ మరీ మరీ పౌలు గారు ఈ మాట రాస్తూ సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఏమని హెచ్చరిస్తున్నారు? ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. అంటే ఎవరు ప్రభువు దృష్టిలో యోగ్యులుగా కనబడతారు అన్నది ప్రభువు చూస్తున్నాడు. ప్రభువు దృష్టిలో యోగ్యులుగా కనబడేవారు ఎవరు? అంతేగాని నేను యోగ్యుడను అని నాకు నేను సర్టిఫై చేసుకోవడం ఏంటండి? నేను చాలా భక్తుడిని అని నేను అనుకుంటే సరిపోతుందా? నేను చాలా గొప్పవాడని అని మనం అనుకుంటే సరిపోతుందా? కాదండి. ఇక్కడ మనం సర్టిఫికెట్ ఇవ్వవలసినది, మనకు సర్టిఫై చేయవలసినది దేవుడు లేదా ప్రభువు. అండి, ఎంబీబీఎస్ అని మనం తగిలించుకుంటే సరిపోతుందా? లేదంటే మెడికల్ డిపార్ట్మెంట్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, వీళ్ళు ఆమోదించి మీకు ఇవ్వాలా? మీ చదువును బట్టి, మీ విద్య అర్హతను బట్టి, మీ ఉత్తీర్ణతను బట్టి, మీ యోగ్యతను బట్టి అప్పుడు వాళ్ళు మీకు డాక్టర్గా పట్టభద్రం చేస్తారు. కనుక వాళ్ళు ఇవ్వాలి యోగ్యతా పత్రం అంటారు దాన్ని. సర్టిఫికెట్ అనగా యోగ్యతా పత్రము, మెడల్, ఏమండి, అప్రిసియేషన్ సర్టిఫికెట్, ఇలా పలు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభువునికి ఇవ్వాలి సర్టిఫికెట్, ఏమండి, ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి యోగ్యుడు అని. తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని బైబిల్ చెప్పేసింది. బైబిల్ ఏం చెప్పింది? తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. సర్టిఫికెట్ చెల్లదు అంటున్నాడు దేవుడు. పరలోకానికి వెళ్ళడానికండి, మీరు మృతులైన తర్వాత పునరుద్ధానం పొందాలి అంటే మీ సర్టిఫికెట్ చెల్లదు, ఏసుక్రీస్తు వారు సర్టిఫై చేయాలి. యు ఆర్ ఎలిజిబుల్ మీరు పరలోకానికి వెళ్ళడానికి అని. కనుక ప్రభు మెచ్చుకొని మీకు యోగ్యత పత్రం ఇవ్వాలి. ఇంతకీ మీలో ఎంతమంది దగ్గర యోగ్యత పత్రం ఉంది? టెస్ట్ చేసుకున్నారు ఈరోజైనా? ఏమండి, గవర్నమెంట్ మిమ్మల్ని గుర్తించాలి అంటే మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయండి, యోగ్యతా పత్రాలు అంటారండి. మీరు ఒక విద్యను అభ్యసి ఏం కావాలి? యోగ్యతా పత్రాలు, దాన్ని సర్టిఫికెట్స్ అని మీరు అంటారు. అంతే కదండి, సర్టిఫికెట్స్ అని మనం అంటాం. ఆ సర్టిఫికెట్ చూపిస్తేనే ఎవరైనా నమ్ముతారు. మళ్ళీ అందులో చాలా డూప్లికేట్ సర్టిఫికెట్స్ ఉంటాయి. ఈరోజు చాలామంది విదేశాలలో ఏమండి దొంగ సర్టిఫికెట్స్, ఫేక్ సర్టిఫికెట్స్తో డాక్టర్లుగా జాయిన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారట. దీని విషయమే ఆయా ప్రభుత్వాలు, ఆయా దేశాలు మరి పర్యవేక్షించి లేదంటే దాంట్లో పరీక్షించి చాలామందిని తొలగించేశారు. దొంగ సర్టిఫికెట్స్ ఉన్న వాళ్ళని, ఫేక్ సర్టిఫికెట్ హోల్డర్స్ అందరినీ కూడా మరి వాళ్ళ మీద శిక్షణా చర్యలు తీసుకున్నాయి ఆయా దేశాలు. మన దేశంలో కూడా చాలామంది దొంగ సర్టిఫికేట్లతో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. కనుక పరలోకానికి ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు ఏం పనిచేయవు. ఏమండి, దొంగ రాతలు, దొంగ యోగ్యత పత్రాలు లేదంటే లంచాలు ఇవేమీ కుదరవు పరలోకం విషయంలో. అది మీకు తెలుసు కదా, దేవుడు చాలా స్ట్రిక్ట్ ఆ విషయంలో. కనుక ఇప్పుడు మీరు ఒకవేళ మీరు పని చెయ్యాలి, పని చేస్తున్నాము అని మీరు అనుకొని మేము పరలోకానికి యోగ్యత సంపాదించేశామని మీరు అనుకుంటే ఎలాగర్రా? ఇంతకీ పరలోకానికి యోగ్యత రావటం అనేది ఏమైనా చిన్న విషయమా? నో, పరలోకానికి యోగ్యత రావటం, అందులో ప్రభు మెచ్చుకోవటం అనేది చాలా కష్టమండి. ప్రభు మెప్పు సాధించడం సుమా, దేవుని మెప్పు సాధించాలి. దేవుడు నీకు మెడల్ ఇవ్వాలి అంటే, దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే అసలు ఏం చేస్తే అంగీకరిస్తాడు? ఏం చేస్తే యోగ్యునిగా నిన్ను ఎంచి పరమున నీకు పునరుద్ధానాన్ని కలుగు చేస్తాడు? పరమున పునరుద్ధానము పొందడానికి యోగ్యులని ఎంచబడిన వారు అంటున్నాడు యేసు ప్రభు వారు స్వయంగా చెబుతున్న మాట. లోకాసు వార్త 20:35 అండి,
పరమున యోగ్యులని ఎంచబడిన వారు, పరమున మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు, అర్హత కలిగిన వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎవరికిస్తాడు దేవుడు? ఏమండి, అందరికీ ఇవ్వడండి. ఆయన అందరికీ ఎందుకు ఇస్తాడు చెప్పండి? అందరూ ఎలిజిబుల్ కారు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలి అంటే చాలా అర్హతలు ఉండాలి, అవి చాలా కొద్ది మందికే దక్కుతాయి. అది ఆల్రెడీ యేసుప్రభు రిజల్ట్ కూడా చెప్పేశాడు, ఎందుకంటే ప్రవేశించేవారు కొద్ది మందే అన్నాడు ఆయన మొదటి శతాబ్దంలోనే. దేవుని రాజ్యంలో ప్రవేశించేవారు కొద్ది మందే అని చెప్పేశాడు, రిజల్ట్ చెప్పాడు ఆయన. ఇంతకీ ఆ కొద్ది మందిలో యోగ్యత సంపాదించిన వాళ్ళు మీరున్నారా? నేను పుట్టుకతోనే క్రైస్తవుండండి, మా నాన్న క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవురాలు, మా బామ్మ క్రైస్తవురాలు, ఈ కథలు ఏమి పనిచేయవండి. మీరు యోగ్యతను సాధించడానికి సుమా, లోకం చెప్పుకుంటుంది జ్ఞానం లేని క్రైస్తవి అంటదండి. వీఆర్ బాన్ క్రిస్టియన్ అండి అంటారు. బాన్ క్రిస్టియన్ ఏంటి? క్రైస్తవుడిగా ఎవడని పుడతాడేంటి? దేవుని కుమారుడిగా జన్మిస్తావు, క్రైస్తవుడిగా ఎవడు పుట్టడు. క్రైస్తవుడిగా పుట్టాలి అంటే యేసుక్రీస్తు నామములో బాప్తీసము తీసుకుంటేనే క్రీస్తులో పుడతాడు. నీకుదేం అడిగిన ప్రశ్న అదే కదా. ఒకడు మరలా కొత్తగా జన్మించితేనే అంటే అవును, జన్మించాలి. ఎలా? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడు న్యూ బార్న్ క్రిస్టియన్ అవుతాడు, అప్పుడు క్రైస్తవుడు అవుతాడు వాడు. మీరు అమ్మ కడుపులో ఏమో ఉమ్మనీటిలో బాప్తిజం తీసుకొని వచ్చారా, బార్న్ క్రిస్టియన్ అని చెప్తారు, ఎంత అబద్ధపు మాట మాట్లాడుతానో చూసారా? అంటే జ్ఞానము లేక ఈ మూర్ఖపు మాట క్రైస్తవం వినియోగిస్తుంది. మేము పుట్టుక క్రైస్తవులు అండి అని. పుట్టుక ఎవ్వడు ప్రపంచంలో ఎవ్వడు పుట్టుకతో క్రైస్తవుడు కాడు, కాలేడు. క్రైస్తవుడు కావాలి అంటే వాడు క్రీస్తును నమ్మాలి, దేవుని జ్ఞానాన్ని వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో బాప్తిజం పొందితేనే వాడు క్రైస్తవుడు అనిపించుకుంటాడు. పుట్టుకతో ఎవ్వరు క్రైస్తవులు కారు. అంటే ఈరోజున క్రైస్తవ సమాజానికి ఎక్కడ జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం ఉందని మీరు అనుకుంటారు? ఇలాంటి ఫాల్స్ నాలెడ్జ్లో వాళ్ళందరూ కూడా మగ్గిపోతున్నారు. అందుకే మేము యోగ్యులమండి, యోగ్యులమండి, యోగ్యులమండి అని వాళ్ళు అనుకుని చచ్చిపోతున్నారు. ఇలా చచ్చిపోయిన 99% అందరూ కూడా అయోగ్యులుగా ఎంచబడి నరకానికి పోతున్నారు అందరూ. ఇది మీకు ఇప్పుడు తెలీదు, ఆఫ్టర్ యువర్ డెత్ మీరు కళ్ళు మూసిన తర్వాత అయ్యో వీళ్ళందరూ నరకానికి పోయారా, అరే వీళ్ళందరూ పరలోకానికి స్వర్గస్థులైరని మనం అనుకున్నాం, పరమును చేర్చబడ్డారని బంగారు వాక్యం రాసి పేపర్లు ప్రకటన ఇచ్చాం, అవి ఏవి కుదరవర్రా. ఎందుకంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి అర్హత సాధించాలి అంటే దేవుడు ప్రభు వాళ్ళకి యోగ్యత పత్రాన్ని ఇవ్వాలి. ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. మీ సంఘ కాపరి చెప్పారనో, లేదంటే మీ సంఘంలోని సభ్యులు చెప్పారనో, పెద్దలు చెప్పారనో, ఇవేవి అక్కరకు రావు. గుర్తించండి అర్రా అమాయకులని క్రైస్తవులరా. ఏమండి ఇలాంటి జ్ఞానం ఎక్కడ చెప్పరండి? ఎంతసేపు మీ రోగాలను పోగొట్టడానికి మిమ్మల్ని భ్రమలో ముంచి ఏదో మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో ఎదిగింపజేయడానికి ప్రయత్నిస్తున్నాము అనే దొంగ బాబాలు యొక్క ఉచ్చులో ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఉంది. ఈరోజు ఇటువంటి ప్యూర్ 100% దేవుని నాలెడ్జ్ జ్ఞానాన్ని విశదీకరించి అందించేది ఒక సార్వత్రిక క్రీస్తు సంఘం. దానికి అనుబంధంగా ఉన్న బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాత్రమే. కనుక జాగ్రత్తగా వినండి, ఎందుకంటే బైబిల్ని ఎలా వాళ్ళు చదివారు, బైబిల్ని ఎలా వాళ్ళు పరిశీలించారు అన్నది ప్రతి సందర్భంలోని ప్రతి సందేశంలోని మీకు చాలా విపులంగా మీకు అర్థమవుతుంది. దేవుడు సర్టిఫై చేయాలంటే దేవుడు సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు బైబిల్ అంతట్లో వెతకండి. వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వేళ్ల మీద. మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్తాను. ఆదికాండం 7వ అధ్యాయం, జస్ట్ నేను ఫాస్ట్గా వెళ్తాను ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనంలో నోవా కోసం చెప్తున్నాడండి. ఏమని? యెహోవా నీవే ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచాను. నోవహు గారికి వచ్చిందండి యోగ్యత. ప్రభు మెచ్చుకుంటున్నాడు ఎవరిని? నోవహు గారినండి. ఏమంటున్నాడు? నీవే ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావని. ఆ రోజున్న ఎంటైర్ పాపులేషన్లో, జనాభాలో నోవహు గారికి వచ్చిందండి యోగ్యత పత్రం, సర్టిఫికెట్. ఇక రెండోది ఆదికాండం, అంటే బైబిల్లో ఉన్న సందర్భాలు మీకు చెప్తున్నాను సుమా. దేవుడు డైరెక్ట్గా యోగ్యతా పత్రం ఇచ్చిన వాళ్ళ గురించి మీకు చెప్తున్నాను. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం మీరు చూడగలిగితే అక్కడ విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి గురించి ఏమంటున్నాడు చూడండి. తండ్రి
ఆదికాండం 22:18 నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అంటున్నాడు. అంటే అబ్రహాము విషయంలో ఎలా ఉన్నాడు అంటే దేవుడు ఒక స్నేహితుడుగా భావించాడు అబ్రహాముని. కనుక నీవు నా మాట వినినందున, నువ్వు నా మాట విన్నావు, అందుకు నేను విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాను కాబట్టి భూలోకంలోని జనములని కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానని, కనుక నిన్ను ఒక ముఖ్యమైన వ్యక్తిగా నేను ఎంచుకుంటున్నాను. యోగ్యత, విశ్వాసులకు తండ్రి అన్న యోగ్యతను సంపాదించాడండి ఆయన. ఏంటి రైట్? తర్వాత సంఖ్యాకాండం 12:3 చూడండి. సంఖ్యాకాండం 12:3లో మరి నాయకుడైన మోషేను గారి గురించి ఏమంటున్నాడు చూడండి. అక్కడ మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు చూడండి. మిక్కిలి సాత్వికుడు అంటే నువ్వు చాలా సహనశీలివయ్యా మోసెస్ అని ఆయనకు ఒక యోగ్యత పత్రాన్ని ఇచ్చాడు. దేవుడు ఇస్తున్నాడు డైరెక్ట్గా, దేవుడే ఒక వ్యక్తిని యోగ్యునిగా ఎంచి చెబుతున్న మాట. ఏమండి, నోవా గారి గురించి విన్నాం, అబ్రహాం గారి గురించి విన్నాం, మోషే గారి గురించి విన్నాం, ఇక అపోస్తుల గారులు 13:22 మీ అందరికీ సుపరిచితుడు, బహుగా తెలిసిన వ్యక్తి ఆయననండి దావీదు గారు. ఆయన గురించి ఏమన్నారు చూడండి, అపోస్తుల గారులు 13:22 అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యమిచ్చాను. ఇతనికి ఏమంటున్నాడండి, ఇతనికి యోగ్యత పత్రం ఏమని ఇచ్చాడు, నీవు నా ఇష్టానుసారుడైన మనుష్యుడవు. ఏమండి, ఇక మరొక వ్యక్తి యోబు గ్రంథం 1:8 ఆయన గురించి ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 1:8 అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి ఏమండి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు. ఎంత మంచి యోగ్యత సర్టిఫికెట్ పత్రం, ఎప్రిసియేషన్ లెటర్, ఏమండి మెడల్. ఆయనకు ఒక మెడల్ వచ్చింది. ఏంటట, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు, యోబు నువ్వు చాలా గొప్పడవయ్యా. ఏమండి, అలాగే మరొక వ్యక్తిని చూద్దామండి. దానియేలు గ్రంథం 10:11-12 దానియేలు గ్రంథం 10:11-12 చూడండి ప్రియులారా. అక్కడ ఏమంటున్నాడు దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యద్దకు పంపబడి తిని. దానియేలు ఎవరట? బహుప్రియుడు అంటున్నాడు చూడండి, బహుప్రియుడు. దానియేలుకు వచ్చిందండి యోగ్యత పత్రం. ఇక యేసుక్రీస్తు వారిని గూర్చి ఏమండి, ఆయన గురించి ఏమన్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 2:22 అండి, అపోస్తుల కార్యములు 2:22 దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరచను. ఆయనను తన వలన మెప్పు, దేవుని వలన మెప్పు పొందిన వానిగా. అంటే యేసుప్రభు దేవుని వలన మెప్పు పొందారా? అవునండి, ఆయన యోగ్యుడు. దానియేలు యోగ్యుడు, యోబు యోగ్యుడు, దావీదు యోగ్యుడు, అబ్రహాము యోగ్యుడు, నోవహు యోగ్యుడు. ఏమండి, వీళ్ళు బైబిల్లో యోగ్యులుగా దేవుడు గుర్తించిన వ్యక్తులు. చాలామంది ఉన్నారు భక్తులు, ఏమండి కానీ దేవుడు యోగ్యుడుగా ఎంచిన వాడు కదా గొప్పడు. దేవుడు యోగ్యుడుగా అంటే ఆయన నిన్ను సర్టిఫై చెయ్యాలి, ఆయన నిన్ను అంగీకరించాలండి. నేను భక్తుడినండి అని నేను అనుకుంటే ఎలా అండి? నేను భక్తుడునని నేను సరిపెట్టేసుకుంటే ఎలా? నాలో ఉన్నది భక్తో కాదన్నది దేవుడు చెప్పాలి. అది అంటే దేవుడు మిమ్మల్ని ఓకే చేయాలి, దేవుడు మిమ్మల్ని అంగీకరించాలి, దేవుడు మిమ్మల్ని ఎప్రిషియేట్ చెయ్యాలి. ఎప్రిషియేట్ ఎప్పుడు చేస్తాడు? ఎప్రిషియేట్ చెయ్యాలి అంటే దానికి సంబంధించిన పనులు మీరు చెయ్యాలండి. ఒక గోల్డ్ మెడల్ యూనివర్సిటీ మీకు ఇచ్చింది అంటే టాపర్ అయి ఉండాలి మీరు. అంటే మీరు ప్రజ్ఞను మీరు చూపించి ఉండాలి, అంటే రాత్రి పగలు కష్టపడి చదివి ఉండాలి. అవునా కాదా? అలాంటి వాళ్ళకే కదండి వస్తుంది. ఆవారాగా తిరిగిన వాళ్ళకి, బొత్తుగా ముద్దులైన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి ఎవరైనా ఏ యూనివర్సిటీ అయినా ఏ కళాశాల అయినా కనీసం ఏ తరగతి ఏ బడైనా సరే యోగ్యులని ఇస్తుందా ఎంచుతుందా మీరు చెప్పండి. ఇవ్వదే,
ఇవ్వదు కదండి. ఒక బడిలో నుంచి మీరు మరో బడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు టీసీ కాంటాక్ట్ సర్టిఫికెట్ అంటారు దాన్ని, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ అంటారు. దాంట్లో అసలు మీరు ఎలాంటి వాళ్ళు, మీ నేచర్ ఏంటి, మీ స్వభావం ఏంటి అన్నది ఆ స్కూలు వాళ్ళు సాటిస్ఫాక్టరీ అనిస్తేనే, గుడ్ అనిస్తేనే తర్వాత వాళ్ళు అంగీకరిస్తారు. లేదా వాళ్ళు కానీ ఏమైనా టీసీలో కానీ బ్యాడ్ అని రాశారో మీకు అడ్మిషన్ దొరకడం కష్టం. ఒక మనిషి ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు వెళ్ళడానికి యోగ్యతా పత్రం కావలసిన అవసరం ఉన్నప్పుడు ఈ లోకం నుంచి మరో లోకానికి మీరు వెళ్ళాలి అంటే యోగ్యత అవసరం లేదా? ప్రభు ఇచ్చే యోగ్యత కావాలి, ప్రభు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకోవాలంటే ఏం చేస్తే మెచ్చుకుంటాడాయన, అది మనం సాధించాలి. ఇప్పుడు ఏమండి మనకు మనం సర్టిఫికేట్ ఇచ్చేసుకోవడం కాదు. ఏమండి నేను బైబిల్ ఓపెన్ సీట్లో ఎంబీటీహెచ్ చేసేసానండి అంటే పరలోకం రాదు ఎంబీటీహెచ్ చేసినంత మాత్రాన. నేను బీబీటీహెచ్ చేసేసానండి, డాక్టరేట్ చేసేసానండి, నా విద్య చదివి ఇక్కడ నుంచి మేము యోగ్యతా పత్రాన్ని సంపాదించినంత మాత్రాన పరలోకం రాదు. ఇది కేవలం విద్యార్హత, ఇది విద్యార్హత. బైబిల్ చదువుకున్నావు, బైబిల్ నేర్చుకున్నావు, కష్టపడి చదువుకున్నావు, వేల రూపాయలు కట్టావు, నువ్వు చదువుకున్నావు కాబట్టి పరీక్ష రాసి ఉత్తీర్ణుడు అయ్యావు కాబట్టి నీకు వచ్చిన సర్టిఫికెట్. ఇది పరలోకానికి యోగ్యత కాదు. పరలోకానికి వెళ్ళాలి అంటే ప్రభు మెచ్చుకోవాలి. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడవుతాడు. ఎలాంటి వాళ్ళని ప్రభు మెచ్చుకుంటాడు? అండ్ జస్ట్ ఒక రెండు సందర్భాలు మీకు ప్రభు మెచ్చుకున్న వాళ్ళని బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. ఓకే, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు ఒకనొక సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఒక వ్యక్తిని చూసి ఆయన ఎప్రిషియేట్ చేస్తున్నాడండి. ఎప్రిసియేషన్ అందరికీ ఇవ్వడండి, ఎప్రిసియేషన్. ఆయన ఏ విషయంలో ఆయన మెచ్చుకుంటున్నాడు చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఒక శతాధిపతి విషయంలో వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అబ్బో, కాంటాక్ట్ సర్టిఫికేట్ కొట్టేశాడండి ఆయన. ఎవరు? శతాధిపతి. ఒక శతాధిపతి ఆయనకున్న విశ్వాసం, తన సేవకుని విషయంలో ఆయన కోరుకున్నది నమ్మకం, తన నమ్మకాల్లో తొంగి చూచినప్పుడు యోగ్యుడని ఎంచుకున్నాడండి ఆయన. అబ్బా ఎంత విశ్వాసం అంటే ఇస్రాయేలీలలోనే నేను ఎవ్వనికి ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు, ఇది కన్ఫర్మ్, ఖచ్చితం అంటున్నాడు చూడండి. యేసుప్రభు క్యాలిక్యులేషన్ తప్పుడు క్యాలిక్యులేషన్ కావు కదండి. యేసుప్రభు తప్పుడుగా క్యాలిక్యులేట్ చేస్తాడు ఎవరినైనా? ఏదో మెహర్బానీ, ఏదో యేసుప్రభు వారికి ఏదో ధూపం వేశాడనో, యేసుప్రభు వారి గురించి ఏదో గొప్పగా మాట్లాడాడనో, ప్రసంగం చేశాడనో, నో నో నో, అలాంటి వాటికి మార్కు లేడు యేసుప్రభు. నిజంగా ఇతను విశ్వాసం కలిగి ఉన్నాడా లేదా అన్నంత నమ్మకంలో నీకు తొంగి చూస్తే ఎస్, ఇతడు ఎలిజిబుల్, యోగ్యుడు అనుకున్నాడు. ఇచ్చాడండి సర్టిఫికెట్. ఇస్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం నన్ను చూడలేదు, సిగ్గుపడండి ఆయన్ని చూసి. అప్పుడప్పుడు బాగా చదివే వాళ్ళని క్లాస్ రూమ్లో నిలబెట్టి మరి టీచర్ ఏమంటుంది, ఏమరా చూడండారా వీడిని చూసి బుద్ధి తెచ్చుకుంటారా, వాడు ఎంత బాగా మార్కులు తెచ్చుకున్నాడు, ఎందుకు ఎందుకు యోగ్యుడని చెబుతుంది. మిగిలిన వాళ్ళు చూచి వారి యోగ్యతను సంపాదించుకోవాలి. మరి బైబిల్లో ఉన్న యోగ్యులందరినీ చూసి మీరేం సంపాదించుకుంటున్నారు? ఆహా, భక్తుల జీవితాలు చదువుతున్నామండి, భక్తులను గురించి చదువుకుంటున్నామండి. చదువుకుంటే కాదు ఏమండి, తెలుసుకుంటే కాదు, వింటే కాదు, ప్రభు మెచ్చుకుని యోగ్యుడిగా నిన్ను నువ్వు ఆయన ముందు కనుపరుచుకోవాలి. అప్పుడు నీకు యోగ్యుడని సర్టిఫికెట్ ఇస్తాడు. సర్టిఫికెట్ లేదో పరమున నీకు పునరుద్ధానం లేదో. అబ్బో, అంత దానికి లింక్ అయి ఉందా? అంటే పరలోకంలో నీకు అడుగు పెట్టాలి అంటే యోగ్యతా పత్రం కావాలి. నిజంగా డబ్బులకు కానీ అమ్మేస్తే అగ్రరాజ్యాల్లో ఉన్నవాళ్ళు, కోటీశ్వరులైన వాళ్ళు ఏమండి వాళ్ళు కొనేసుకుంటారండి. డబ్బుడు గమ్ముడిపోయేది కాదు యోగ్యత పత్రం. నువ్వు డబ్బులు చెల్లిస్తే వచ్చేది కాదు ఇది. మరి ఏం చేయాలి చూద్దాం, ఏం చేయాలో ఉందాం, వినండి. అందుకే ఓపిక్గా వినండి. ఇక రెండో విషయంలో ఎక్కడ యేసు ప్రభు వారు మెచ్చుకుంటున్నారు చూడండి. ప్రభు మెచ్చుకోవడం అంటున్నాడు కదా, ప్రభు మెచ్చుకుని యోగ్యుడు. ఏమండి శభాషని ఎవరినైనా అనాలి అంటే ఆయన అందరినీ అండండి. శభాషని ఆయన అనాలి అంటే అనిపించుకునే అర్హత వాళ్ళకు ఉండాలి. ఓకే, లూకా రాసిన సువార్త ఏమండి 21వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాల సందర్భంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి. ఒక ఆమె విషయమై ఆయన యోగ్యత సర్టిఫై చేస్తున్నాడు చూడండి. ఏమని సర్టిఫై చేస్తున్నాడు? ఒక ఆయన కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు ఏమండి,
ఒక అందరూ కానుక వేస్తున్నారు, ఒక పేద విధవరాలు వచ్చింది, ఆమెకున్న రెండు కాసులు అందులోని వేసేసింది. వేసిన తర్వాత యేసు ప్రభు వారు ఆమెను ఉద్దేశించి అంటున్న మాట చదవండి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెను అని మీతో నిజముగా చెప్పుచున్నాను. అబద్ధం కాదు ఇది, ట్రూ, నిజంగా చెప్తున్నానరా. ఏమండి యేసు ప్రభు మెచ్చుకుంటున్నాడు ఏంటండి, భర్త లేని ఆమె, తర్వాత పేద విధవరాలు. ఆఫ్టర్ ఆల్ రెండు కాసులు వేసిందండి, రెండు నాణ్యాలు వేసినందుకు, కట్టలు కట్టలు వేసిన వాళ్ళని ఏమనలేదు. కానీ ఆమెను మెచ్చుకుంటున్నాడు ఏంటి, యోగ్యత. ఆవిడ యోగ్యత ఎందుకు సంపాదించుకుంది అది మీకు తెలుసు, అందరూ ఉన్న దాంట్లో చేశారు. కానీ ఆమె లేనిది తమ జీవనం ఉన్నదంతా ఇచ్చేసింది. అంటే దేవుడు మెచ్చుకోవాలి అంటే ఎంత ప్రత్యేకత నీలో ఉంటేనే కానీ ఆయన మెచ్చుకోడు. ఈ సర్టిఫికెట్స్ అందరికీ రావు, క్యారెక్టర్ కలిగిన వాళ్ళకే వస్తాయి, కష్టపడిన వాళ్ళకే దక్కుతాయి. అందులో ప్రభువు మెచ్చుకోవడం అంటే అందరినీ మెచ్చుకోడు, చాలా కొద్ది మందిని మెచ్చుకుంటాడు. అదికి మీరేం చేయాలి, ఏం చేయాలి చెప్పండి. మీరు యోగ్యులని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారా, అంటే పరలోకానికి నేను కాకపోతే ఎవరు వెళ్తానండి. అబ్బో ఎంత మొండి దేమా ఈరోజు క్రైస్తవులకి. మీలో చాలామంది అనుకుంటారు కదా పరలోకానికి వెళ్తామండి, పరలోకానికి విశ్వాసులు అండి, మేమంతా విశ్వాసులం. ఇంతకీ మీ దగ్గర యోగ్యతా పత్రం ఉందో లేదో, ప్రభు మిమ్మల్ని మెచ్చుకుంటాడో లేడో అన్నది ఒక్కసారి మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. లేదా మీరు యోగ్యులుగా ఎంచబడలేరు. ఏమండి మా ఇంట్లో మా నాన్నగారు మెచ్చుకున్నారు నన్నండి, మా అమ్మగారు మెచ్చుకున్నారండి నన్ను, మా సంఘం మెచ్చుకుందండి, అబ్బా నా ఊరు మెచ్చుకుందండి, దేశం మెచ్చుకున్నా నీకు పని చేయదు. ప్రధానమంత్రి మెచ్చుకున్నా ఇక్కడ నీకు యోగ్యత రాదు. ప్రపంచంలో ఎంత మేధావి నిన్ను మెచ్చుకొని, ఏ గొప్ప యూనివర్సిటీ నిన్ను మెచ్చుకొని యోగ్యత పత్రం ఇచ్చినా నువ్వు పరలోకానికి యోగ్యుడు కాలేవు. అంటిల్ అన్లెస్ యేసుక్రీస్తు వారు నిన్ను మెచ్చుకోవాలి. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు, తమ్మును తాము మెచ్చుకునేవాళ్ళు, మెప్పించుకునేవారు వాళ్ళు ఎలాగవుతారు యోగ్యులు కారు. అందుకే అంటున్నాడు రెండో తిమోతి పత్రిక, తిమోతికి రాస్తున్న రెండో పత్రికలోని రెండో అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారు చూడండి. తిమోతికి రాస్తున్న రెండో పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడు అక్కడ, దేవుని ఎదుట యోగ్యునిగాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యత కావాలి, నాకు అర్హత కావాలి. అంటే పౌలు గారు ఆయన ప్రయాసంలో, ఆయన సేవలో దేని మీద కాన్సన్ట్రేట్ చేశారు, ఆయన దేవుని ఎదుట యోగ్యునుగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను, నిన్ను నీవే కనుపరుచుకో. ఎవరు నిన్ను కనపరచడం, నీకు నువ్వే ప్రజెంట్ చేసుకోవాలి. ప్రభు ఎదుట యోగ్యుడనే పత్రం నీకు రావాలి అంటే ముందు నువ్వు యోగ్యుడుగా నీ ఎదుట కనుపరుచుకో. ఏమండి కనపరుచుకోవాలండి, మనుషులు మెచ్చుకునేవాళ్ళు కాదండి. మనుషులు మెచ్చుకున్న వాళ్ళకి పరలోకం రాదు. చాలామంది మనుషుల మెప్పు కోసం పనిచేస్తుంటారండి, మనుషుల ఘనత కోసం ఆలోచిస్తుంటారండి. వాళ్ళు చేసే పనిని మనుషులు మెచ్చుకుంటే చాలు అనుకుంటుంటారండి. వాళ్ళెవ్వరూ పరలోకంలోని ప్రభు ఎదుట యోగ్యులు కాలేరండి. చాలా జాగ్రత్త, మీరు ఆ జాబితాలోకి చేరకుండా ఉండాలని దేవుడు బైబిల్లో ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు మీకు. ఈ మాటలన్నింటినీ ఏమని, ఏ మెప్పు మీకు కావాలి? సహజంగా మనం ఎప్పుడు కూడా మనుషుల మెప్పునే కదండి కోరుకుంటా, మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, మేకతోలు కప్పాలి. ఏమండి మనుషులు మనల్ని మెచ్చుకోవాలి, పొగడాలి, అదే కదా సహజంగా మనం కోరుకుంటున్నాం. వద్దండి వద్దండి వద్దండి, నెవర్. మీ జీవితంలో ఎప్పుడు మనుషుల మెప్పును ఆశించకండి. ఆ మనుషుల మెప్పు మీకు రావటం వల్ల 750 కోట్ల మంది ఒక త్రాటి మీదకి వచ్చి మీరు యోగ్యులు అని అరిచి గీపెట్టినా, మీరు బైబిల్లో దేవుడు మెచ్చుకునే పనిని చేయలేనప్పుడు 750 కోట్ల మంది సర్టిఫికెట్ నిల్. అది యోగ్యత పనిచేయదు. వాళ్ళు ఇచ్చినదేమీ వాళ్ళు మీకు ఉపయోగం ఉండదండి. అలాగని కొంతసేసి మీరు పనిచేస్తున్నారంటే చేయకండి, అర్రా చేయకండి. అందుకే దేవుడు బైబిల్లో ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఏమని తెలుసా, లోకా రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. లోకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మీరు మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునువారు. ఏమంటే మనం ఎప్పుడు అలా జెంటిల్మెన్ జెంటిల్మెన్, ఏమంటే నేను ఐఎమ్ వెరీ జెంటిల్మెన్ అండి, చాలా గొప్పవాడిని. ఎవరు ఎదుట, నీకు ఎవరు ఎదుట కావాలి, మేకతోలు? మనుషులు మెచ్చుకోవాలి కదా నిన్ను.
అబ్బబ్బబ్బబ్బ చాలా మంచుడండి ప్రసన్నబాబు నంబర్ వన్ అబ్బా ఎంత గొప్పవాడు ఉత్తముడు అని ప్రజలు మెచ్చాలని నువ్వు కోరుకుంటున్నావా అయితే బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు చూడండి మీరు మనుషుల ఎదుట నీతిమంతులమనిపించుకునేవారు గాని రే మీ మనస్సు నాకు తెలుసురా మీ హృదయం నాకు తెలుసు మీ హృదయం నేను ఎరుగుతును మనుషులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము ఏంటండి ఈ మాట అంటున్నాడు ఏంటండి మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడిందట ఏంటి దేవుని దృష్టిలో అసహ్యమా అంటే మనుషులు ఒకవాళ్ళని నిన్ను మెచ్చుకుంటే దేవుడు నిన్ను చూసి ఏమనుకుంటాడు ఛీ అయ్య బాబోయ్ ఏంటి మనుషులు మెచ్చుకుంటే దేవుడు అసహించుకుంటాడా అవును అంటే ఇప్పుడు మీరు దేనిని కాంక్షించాలి చెప్పండి ఒరే మనుషులు ఎవడని మెచ్చుకోవాలనుకున్న ఓరే బాబోయ్ మీ మెప్పుకు ఒక దండవరా నాయనా నాకొద్దు మీ మెప్పు మీ దండలు నాకొద్దు మీ శాలువాలు నాకొద్దు ఏమండి ఈ లాక్డౌన్కు ముందు నేను చాలా సభలకు వెళ్ళేటప్పుడు అండి సరిగ్గా మూడో రోజు వచ్చేసరికి రెడీ చేసేవాళ్ళండి దండలు శాలువాలు నాకు తెలియకుండా అండి ఏదో విధంగా నాకు వర్తమానం అంతేది కదండి చెప్పాను నేను వద్దో దేవుని టైం వేస్ట్ చేయకండి మీరు కప్పే శాలువాలు మీరు చేసే సన్మానాలు వద్దు కొన్ని సందర్భాల్లో నేను వద్దని చెప్పిన స్టేజ్ మీదకి వచ్చినందుకు రిఫ్యూజ్ చేశానండి ప్రజలు మీరు చాలా మంది లైవ్ చూసేవాళ్ళు చూసే ఉంటారు వద్దు మీరు చేయకండి ఎందుకంటే మీ మెప్పు నాకు ఎందుకు ఒకవేళ ప్రేమతో మీరు వాక్యాన్ని చెప్పేవాళ్ళు గౌరవించాలి అని అంటున్నారు కదా మీరు ఏమండి మంచి వాక్యాన్ని చెప్పేవాళ్ళు మరి సత్కరించాలి కదండి బైబిల్ చెప్పిందంటే అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత చేయండి ముగింపు ప్రార్థన చేస్తాను కదా ఆశీర్వాదం ఇచ్చేస్తాను కదా అప్పుడు మీరు చేయండి నా మీద గౌరవంతో ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళతారు వాళ్ళు వచ్చింది నాకు శాలువా చేస్తే సన్మానిస్తే చూడడానికి కాదు నేను చెప్పే మాటలు వినడానికి వచ్చారు వాళ్ళంతా అది అయిపోనివ్వండి ఆ మాటలు చెప్పనివ్వండి ఆమెనే నన్ను అన్నివ్వండి అప్పుడు మీరు శాలువా కప్పుతారు గోను కప్పుతారు మీ ఇష్టం ఉంటారు ఉండేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు పోతారు ఏమండి నిజమే కదా ఇది రైట్ ఎందుకు నేను అన్నాను ఆ మాట మనుషుల మెప్పు ఎందుకండి ఓ అందరూ దండలేసేస్తే ఓ వరుసకు దండమెద్దండ మెండ నొప్పి పెట్టేస్తుంది ఎక్కడైనా ఏదైనా చిన్న తేడా ప్రసన్న బాబు అలా అట అని ఏమైనా వినబడింది అది నిజమో కాదో తెలియదు ఏమండి ఇంకా అంతేనండి ప్రసన్నబాబు చెడ్డాడు ప్రసన్నబాబు చెడ్డాడు ప్రసన్నబాబు చెడ్డాడు ఎందుకండి వీళ్ళు మాటలు నీకు పూర్తిగా తెలీదు ఏం జరిగిందో నీకు అర్థం కాదు ఎవడో యొక్క దిక్కుమాల వార్త వినగానే మరి దండలన్నీ ఏమయ్యాయి నువ్వు ఎన్ని దండలేసినా ఒక చెడ్డ వార్త వినగానే వెంటనే ఏమొచ్చేస్తుంది నీ మీద ప్రసన్నబాబు చెడ్డోడు అటండి నువ్వు చూసావా కనుక వెంటనే వేషానికి విరిగిపోవడం అంటారు వీళ్ళని అప్పటికప్పటికే పొగుడుతారు తేడా జరిగితే వాళ్ళే తిరిగి తిడతారు వీళ్ళు మెప్పు మనకు అవసరమా చెప్పండి వీళ్ళు చెప్పట్లు మనకు అవసరమా వద్దు వద్దండి మీరు చెప్పాలనుకునేది దేవుని కోసం ముక్కు సూటిగా చెప్పండి ఎవరికైనా సరే అదే బైబిల్ మొహమాట లేదు యేసు ప్రభువుకి నీవు మొహమాట లేనివాడు అని మాకు తెలుసు బాబోయ్ అంటున్నారు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన దగ్గరికి వచ్చిన శాస్త్రులు పరిసయ్యులందరూ కూడా మాకు తెలుసు నువ్వు మొహమాట లేనివాడువి ముక్కుసూటిగా మాట్లాడేవాడు ఏది ఆలోచించకుండా నిజాన్ని నిర్భయంగా నువ్వు చెబుతావు అది మాకు తెలుసు ఎందుకంటే వాళ్ళ యొక్క మెప్పు యేసు ప్రభువు కావాలా ఏమిటి ఇప్పుడు వీళ్ళంటే వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో వద్దు వద్దండి అందుకే అంటున్నాడు ఒకవేళ మనుష్యులలో ఘనముగా ఒకవేళ ఎంచబడితే దేవుని దృష్టికి అసహ్యం కనుక దేవుని దృష్టిలో చీకట్టుకోవడం మనకు అవసరం అండి వద్దండి మనుష్యులందరూ చీకట్టు అన్న పర్వాలేదు కానీ పరలోకం అందరూ నా తండ్రి భేషణాలి అది కావాలి నాకు కనుక మనుషులనే మాటలకు మనుషులు పెట్టి కామెంట్లకు మనుషులు మాట్లాడే మాటలకు నెవర్ మైండ్ పట్టించుకోకండి అసలు అలా పట్టించుకోకుండా ఉండబట్టే ఇప్పటికీ సింహాల్లో బ్రతుకుతున్నాం అది మీకు తెలుసు ఏ కుక్కలు ఎన్ని వాగినా దేవుని మాట ఎంత నిక్కచ్చుగా ఎందుకు చెప్తున్నా తెలుసా వీ నో వాట్ వీఆర్ మాకు తెలుసు మేమేంటో ఏమండి దేవుని కోసం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎవరి మెడలు ఎలా వంచాలో మాకు తెలుసు దేవుడు అనుగ్రహం ఉందో మాకు కనుక ఎవరో ఏదో వాగారని ఈ వాగుడుకాయల కోసం మీరు పట్టించుకోకండి ఎప్పుడు ఒక మంచి మాట దేవుడు అంటున్నాడండి ఎందుకంటే లోకంలో ఏదో మాట్లాడుతున్నారని మీరు అనుకోకండి ఎందుకంటే అవమానకరంగా వాళ్ళు మాట్లాడతారు ఆ మాట్లాడే వాళ్ళు కావాలి యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు చూడండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం అండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం
ప్రవక్త ద్వారా రాయిస్తున్నాడు ఏమని? మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషింతురు. నాకు ఆ భాగం కావాలి రే, మీరిచ్చే కామెంట్లు ఎవడకు కావాలి, మీరిచ్చే దడలు మెడల్స్ ఎవడకు కావాలి? పా, ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్, నేను దేవునికి పుట్టిన కుమారుని, కొడుకుని. నాకు అందుకే జ్ఞానం ఇచ్చాడు ఆయన. మహాజ్ఞాన సంగతులు చెబుతున్నాను నేను, బైబిల్ దగ్గర నేర్చుకున్నాను నేను, వాస్తవాలు చెప్పాలి, దేవుడు మెచ్చుకునే యోగ్యత నాకు రావాలి. మనుషులు తిట్టారనో మనుషులు దూషించారనో ఏమండి, అవన్నీ మనం పట్టించుకోకూడదండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. ఇక్కడ ఎంతమంది ఎన్ని అవమానించినా నాకు తెలుసు, నిజమైన వాళ్ళకు తెలుసు, దేవుని కొరకు బ్రతికే యోగ్యులకు తెలుసు. ఏమని? నా కొరకు రెట్టింపు ఘనత ఉంది, డబల్, దుగుణ, ఏమండి, రెండింతలు అనుభవించరు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషించుదురు. భూమి మీద మనుషులు ఎన్ని నిందలు వేసినా వాళ్ళ నిందలకు భయపడడం ఏంటండి? భయపడకండి. ఈ మాటలు తెలుసు కనుకనే ఈరోజుకి సింహాల్లా సింహపు గుండి కలిగి బ్రతుకుతున్నాం మేమంతా కూడా. మరో మాట, అదే యెషయా గ్రంథం 51:7 వచ్చిన చూడండి. ఇప్పుడు 61:7 కదండి చదివారు. 51:7 చూడండి. నా బోధనను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి, ఆలకించండి, మనుషుల పెట్టు నిందకు భయపడకండి, వారి దోషణ మాటలకు దిగులు పడకండి. వాళ్ళేదో దూషిస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకండి. ఎందుకంటే వాళ్ళు మెప్పుతో మనకు పని లేదు. ఎవరు ప్రజలందరూ బేకతోలు కప్పేసినంత మాత్రాన మనం గొప్పలు అయిపోయాం, ప్రజలందరూ మనల్ని దూషించేసినంత మాత్రాన మనం అయోగ్యులము కాదు. మన యోగ్యత సంపాదించవలసింది ప్రభువు దగ్గర. ప్రభు మెచ్చుకున్న యోగ్యత మనకు కావాలి, భేషణాలి. ఆయన మనల్ని భేషణాలండి అంటాడా? అంటాడు. ఎప్పుడు? ఎప్పుడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 ఎప్పుడొస్తుంది మెప్పు? చదవండి అరే బైబిల్. పేతురు రాసిన మొదటి పత్రిక 1:7 అంటున్నాడు ఏమని? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నువ్వు వేసుకునే బంగారానికి మెరుగు రావాలి అంటే, మెరుపు రావాలి అంటే దాన్ని బాగా ఫైర్ చేయాలి కదా, మంటలలో కాల్చాలి కదా. అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, మీ నమ్మకం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. ప్రభు మెచ్చుకునేవాడు కదా యోగ్యుడు, ప్రభు మెచ్చుకోవాలి కదా, ఆయన రావాలి, ఆయన మనకి సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రభు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీకు మెప్పు మహిమ ఘనత కలగడానికి కారణం నాకు ఆయన ఇస్తాడు. మహిమ ఆయన ఇస్తాడు, ఘనత మనుషుల మధ్య మెప్పు నాకేం అవసరం లేదు, మనుషుల దగ్గర ఘనత నాకేం అవసరం లేదు. మనుషులు ఏమైనా అనుకోనివ్వండి, నా దేవుడు నన్ను మెచ్చుకునే పని నేను చేయాలి, ఆయన మెచ్చుకునే సేవకుడుగా నేను బ్రతకాలి, ఆయన మెచ్చుకునే మాటలు నేను చెప్పాలి, అప్పుడే ప్రభు మెచ్చుకుని యోగ్యుడనవుతారు ఎవరైనా సరే. ఏమండి అంటే ఈ యోగ్యత రావాలి అంటే ఏమంటున్నాడు? శోధనల చేత పరీక్షకు నిలబడాలి. అంటే మిమ్మల్ని కోలగొట్టడానికి మీ జీవితంలో సంభవించే ప్రతి శోధనని ఎదిరించి నిలబడే వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళు యోగ్యులుగా ఎంచబడతారు. ప్రభు వలన యోగ్యులని ఎంచబడి మెచ్చబడతారు వాళ్ళు, మెచ్చుకుంటాడు దేవుడు వాళ్ళని. ఎందుకంటే ప్రభు మెచ్చుకున్నవాడు కదా యోగ్యుడు, ప్రభు మెచ్చుకున్నవాడు కదండి యోగ్యుడు, దేవుని పిల్లలారా. కనుక దేవుడు మెచ్చుకునే యోగ్యత మనుషులలో రావాలి అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఏమి కోరుకోవాలి చెప్పండి, ఏం కోరుకుంటారు? యోహాను సువార్త 12:43 ఏమంటున్నాడు ఆయన? వారు, కొంతమంది మనుష్యుల కోసం చెబుతున్నాడు, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఏమండి, వారికి దేవుడి మెప్పు అవసరం లేదంట, దేవుడు మెచ్చుకోవాలనేది వద్దటండి. మరి ఏం కావాలి? మనుష్యులు మెచ్చుకోవాలి. అలా మనుష్యుల మెప్పు కోరుకునే వాళ్ళు, వాళ్ళు ఎలా పరమందు పునరుద్ధానం పొందుతారు చెప్పండి? యోగ్యత పత్రం లేకపోతే పరమ పునరుద్ధానం మీకు లేదు.
మెప్పు లేకపోతే మీకు పరలోక రాజ్యం రాదు. మరి మెప్పును సంపాదించాలి అంటే ఏం చేయాలి? ఎవరిని సంతోషపెట్టాలి? ఏమిటి, మనుషులకు నచ్చే బాధ చేద్దామా? మనుషులు నచ్చుకునే మాటలు చెప్దామా? మనుషులు మెచ్చుకునే మాటలు చెప్దామా? ఈరోజు చాలామంది బోధకులు మనుషులు మెప్పించే బోధలు, మనుషులను మెప్పించే బోధలండి. అమ్మ ఈ మాట అంటే వీళ్ళు బాధపడతారేమో, ఈ ప్రసంగం చేస్తే వాళ్ళు దూరం అయిపోతారేమో, పోనివ్వండి. ఒక బాడీలోని ఎక్కడైనా సెప్టిక్ అయితే నరికేయమంట డాక్టర్. నరికే నరికే అన్న మాట వేరేగా మీకు దారుణంగా వినబడినా నిజానికి నరికేయడమే రైట్, అంటే ఖండించటం. ఏమండి మీ వేలు సెప్టిక్ అయిపోయిందండి? అప్పుడప్పుడు డయాబెటిక్ పేషెంట్లకి, ఏమండి షుగర్ అధికంగా ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి సెప్టిక్ అయిపోతుంటుంది. అంటే ఒక పుండు పుట్టి ఏమిటి వేలు తీసేయాలండి, అమ్మమ్మ మన వేలు తీయడానికి వీలు లేదండి అన్నారనుకోండి, కాలు తీసేస్తారు. తర్వాత కాలు తీయడం బాగోదండి అన్నారా, మిమ్మల్ని తీసేస్తారు. అంటే ఖండన జరగాలి, నరికేయాలి అక్కడ దాన్ని. మరి నరికేసేటప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుంది? బాధే, కష్టమే. కనుక లోకం మిమ్మల్ని మెచ్చుకోవాలని మీరు ప్రసంగాలు చేయకండి. ఏమండి ఈరోజు జనాల్ని కూడగొట్టుకునే బోధకులందరూ వాళ్ళ చుట్టూ ఈగలన్నీ ఎందుకుంటాయి? వాళ్ళు మెచ్చుకునే మాటలు చెప్తారు కనుక. ఖండించి చెప్పరు, ఖండించే మాట చెప్తే ఎవడో మీ మాట వినటం. వాళ్ళు వినినా వినకపోయినా ప్రభు మెచ్చుకునే యోగ్యత మీకు కావాలి అంటే దేవుడు చెప్పమన్న మాటలు మీరు చెప్పడమే వెళ్ళి, నువ్వు వెళ్ళి చెప్పు, వింటే బాగుపడతారు లేదో పోతారు. ఏమండి ఇది దేవుని మాట, దేవుని ఆజ్ఞను శిరసావహించే యోగ్యుడైన సేవకుడు మీరైతే, పనివారు మీరైతే, ప్రభువు మెచ్చుకుని యోగ్యత మీకు కావాలి అనుకుంటే, పరమ పునరుద్ధానం మీరు పొందాలి అనుకుంటే, ఖచ్చితంగా మీరు మనుషుల మెప్పును కోరుకోకండి, మనుషులు సంతోషపరచాలనుకోకండి. అందుకే పౌలు అంటున్నాడు గలతీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం, గలతీలు రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోషపెట్టాలనుకుంటున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోరువాడనైతే నేను క్రీస్తుదాసుడను కాకపోయేదనో. నేను క్రీస్తుదాసుడు కాను. మరి నువ్వు క్రీస్తుదాసుడు కావాలి అంటే మనుషులు మెప్పించే బోధలు చెయ్యకు, ప్రభువును మెప్పించే బోధలు చేయి, వాస్తవాలను ప్రకటించు. అందుకే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నిర్భయంగా ప్రకటిస్తుంటుందండి సత్యం. ఖండించే బోధ మనం అంటే ఎందుకు ఎక్కువ మందికి పడదు? ఏంటి వాళ్ళ బోధలు బాగోవండి, ఆత్మీయత ఉండదండి. అవును మందురాసి పంపించేస్తారు, సెప్టిక్ అయినా ఏం చేస్తారంటే ట్యాబ్లెట్ ఇచ్చి అరుకు రాసి నీకు పంపించేస్తే చస్తావు. నీకు అలాంటి డాక్టర్లు కావాలా? వెళ్ళు వీధికి ఒకటి ఉన్నా అది ఎలాంటిది. కానీ నిన్ను కాపాడేది ప్రపంచంలో ఒకే ఒక స్వచ్ఛమైన బోధ, సార్వత్రిక క్రీస్తు సంఘములో ఉన్న బోధ, బైబిల్ విశ్వవిద్యాలయం ద్వారా పరిశీలించబడి పరిశోధించబడి మీకు ప్రకటించబడే వన్ అండ్ ఓన్లీ బైబిల్లోని ఉన్నతమైన బోధ, ప్యూర్ బోధ. దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండిరా, పౌలు దశలోనికి రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు అంటే బైబిల్కు విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే ఎక్కడుందో చెప్పండి వారిలో బోధ. భారతదేశంలో మైనారిటీలుగా ఈరోజు క్రిస్టియన్స్గా మనం వెనక అడుగులో ఉన్నా, తక్కువ మంది ఉన్నా ఈరోజు, ఈరోజు స్వచ్ఛమైన దేవుని జ్ఞానాన్ని యావత్ ప్రపంచానికి ప్రకటిస్తున్న మనం అతిశయ పడవలసిన అవసరత ఉంది. ఖచ్చితం ప్రభువునందు అతిశయం ఇది, దేవుని వాక్యమనేది అతిశయం ఇది. దేవుని పిల్లలారా ఇదంతా దేనికి జరుగుతుందో తెలుసా? ప్రభు మెచ్చుకుని యోగ్యుడే యోగ్యుడు. ప్రభు నన్ను చెయ్యి తట్టి భుజం తట్టి అనాలి ఏమని, బడా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు నయ్యా, నువ్వు ఎప్పుడంటాడా మాట? మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం అండి, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మీకు తెలుసు తలాంతులను గురించి, అక్కడ ఒక వ్యక్తిని పిలిచి దాసుని పిలిచి ఏమంటున్నాడు చూడండి, ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకుంటున్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నీ యజమానుని యొక్క సంతోషములో నువ్వు
పాలు పొందు. ఎందులో అంటండి? యజమానుడికొన్న సంతోషం నీకు వస్తదా? తండ్రి ఆయనకున్న సంతోషం నీకు కూడా వస్తుంది. అంటే తండ్రి అనుభవించే సంతోషం నీకు కూడా దక్కాలి అంటే బడా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను అనాలి, యోగ్యుడిగా ఎంచాలి, నీ భుజం తట్టి భేష్ అని నిన్ను అనాలి దేవుడు. ఎప్పుడంటాడు? నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా జరిగించినప్పుడు. ఎన్ని చాలరా నీకు? ఐదు ప్రభో. ఎన్ని సంపాదించావు? ఐదుకు ఐదు మహాప్రభో. బడా వెరీ గుడ్. నీకెన్నిచ్చాను? రెండు ప్రభు. ఎన్ని సంపాదించావు? రెండుకు రెండు సంపాదించానయ్యా. బడా భేష్ అన్నాడు. అదండి యోగ్యత. ప్రభు వలన యోగ్యత, ప్రభు వలన మెచ్చుకొనబడుతున్న సేవకుడు. సంపాదిస్తున్నావా? ఏం సంపాదిస్తున్నావు? ఎవరిని సంపాదిస్తున్నావు? నీకు ఇవ్వబడింది ఆయుష్కాలం ఎన్ని తలాంతులు కావా? నీ శరీరమే నీకు ఇవ్వబడిన తలాంతు, నీ ఆరోగ్యమే నీకు ఇవ్వబడిన తలాంతు, నీ కండల బలమే నీకు ఇవ్వబడిన తలాంతు, నీ స్వరమే నీకు ఇవ్వబడిన తలాంతు, ఏమండి నీ మెదడే నీకు ఇవ్వబడిన తలాంతు. ఇన్ని తలాంతులు నీ దగ్గర పెట్టుకుని దేవుని కోసం ఏమి సంపాదించావు? ఆ మెదడుతో ఏం ఆలోచిస్తున్నావు? ఆ నోటితో ఎవరిని గురించి మాట్లాడుతున్నావు? ఎప్పుడు చూసినా వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు, ఆమె మంచిది కాదు. ఇదా? కాదర్రా, కాదు 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 కాదు. దేనిని గూర్చి నీ మెదడు ఆలోచించాలి, దేనిని గూర్చి నీ స్వరం మాట్లాడాలి, దేనిని గూర్చి నీ శరీరం నలిగిపోయి కష్టపడాలి. ఎవరికోసం కష్టపడుతున్నావు? పొద్దున వెళ్ళిపోతున్నావు, ఏమండి ఎద్దు చేయలేకపోయినట్టు పోతున్నావు, సాయంత్రం అలిసిపోయి వస్తున్నావు. ఈ కష్టం అవుతాయి ఎవరికోసం? నీకోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీకోసం. ఈ తలాంతులను ఎవరికి తగలబెడుతున్నావు? లేదు సంపాదన, సంపాదన లేదు. ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, మళ్ళా ప్రార్థన చేస్తున్నా మోకాళ్ళు, ప్రభువా నాకు ఆయుష్ ఆరోగ్య బలములు ఇవ్వు. దేనికి? ఊరి మీద కష్టపడి బాగా డబ్బు సంపాదించి, బాగా ఇల్లులు కట్టుకొని, బాగా ఆస్తులు సంపాదించుకొని కోటీశ్వరులుగా చావడానికా? ఛే, కాదు, దానికి కాదు. అలా అనుకుంటే నీ తలాంతులు, మూడోడు ఉన్నాడు, మూడో కేడర్, అరే ఏరా అలా పిల్లని రాయాలన్నాడు. మహాప్రభు చెప్పు, ఎన్నిచ్చాను? ఒక్కటే. ఏం చేశావు? పాతేసా? ఈయన పాతేయండి అన్నాడు. ఈరోజు దేవుని తలాంతులు వ్యర్థంగా పనికి రాకుండా, దేవుని కోసం వాడకుండా, తన సొంత వాటి కోసం వాడుకునే ప్రతి ఒక్కనికి దేవుడు ఇచ్చే శిక్ష వద్దు. అలాంటి వారుగా మీరు ఉండకూడదు. ప్రభు మెచ్చుకోవాలి. బలా వెరీ గుడ్ నాయన, వెరీ గుడ్. ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నావయ్యా నువ్వు? నిండు ముసలాడిగా మారిపోయావు, కష్టపడుతున్నావు. నిండు పడుచువాడుగా ఉన్నావు, నీ భుజాలు వంచి కష్టపడుతున్నావు. నడి వయస్సులో ఉన్నావయ్యా, ఎంత కష్టపడుతున్నావయ్యా. భేషణాలి నీ తండ్రి నిన్ను చూచి, ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు. మనుషుల కోసం పనిచేస్తున్నారా? ఏమండి ఆయన చూస్తుండగా మనం పని చేద్దామండి, దేనికి? డబ్బులు ఇస్తారనా? ఆయన చూస్తుండగా మనం పని చేద్దామండి, ఏ దేనికి? అనుగ్రహం ఉంటుందండి. రేపు పొద్దున ఏమైనా అవసరం ఉంటే ఒక మాటకి మాట అడ్డేస్తారు కదండి. ఇలాంటి వాటి కోసం, మనుషుల కోసం కక్కుర్తపడి మనుషులు చూడాలని చెయ్యకండి, మనుషులు మెచ్చుకోవాలని చేయకండి. వద్దండి. పరలోకం ఉందన్న మీ తండ్రి రహస్యం ముందు చూస్తున్నాడు ఆయన. ఆయనకు తెలుసు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని. ఆయన కన్నులారా చూస్తున్నాడండి. ఆయన చూస్తున్నప్పుడు ఆయన దృష్టిలో యోగ్యుడైన పనివారుగా కష్టపడుతున్నారా? మీ గొంతు చించుకుని ఎవరికోసం మాట్లాడుతున్నారు? మీ తలతో దేనిని గురించి ఆలోచిస్తున్నారు? మీ చేతుల కష్టార్జితాన్ని ఎవరికోసం ఖర్చు పెడుతున్నారు? చివరికి మీ ఆయుష్కాలాన్ని ఎవరికోసం ధారపోస్తున్నారు చెప్పండి. పిల్లలు, కుటుంబం, ఇల్లు, సంపాదన, భార్య, భర్త ఇవేనా చెప్పుకుంటున్నారు? అది ప్రతి మనిషి చేసేది కదండి. ఓ మా ఆవిడ నా కోసం ఎంత కష్టపడిపోతుందండి, దేనికి? అప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు బాగా డబ్బు సంపాదిస్తుంటే మీ ఆవిడ నీకోసం కష్టపడుతుంది, ఇద్దరు నరకానికి పోతారు. మీ ఆయన బాగా దేవుని సేవ చేస్తే ఆయనకు నువ్వు సహకారిగా ఉండు, ఇద్దరు పరలోకానికి వెళ్తారు. ప్రభువు మెచ్చుకునే వాళ్ళై ఉండాలి. ప్రభువు మెచ్చుకోవాలి అంటే నువ్వు పనిలో ఉండాలి. ఇచ్చిన తలాంతను మల్టిప్లై చేస్తున్నావా? రెట్టింపు చేస్తున్నావా? ఎంతమందిని సంపాదించగలుగుతున్నావు? ఎంతమందికి వాక్యం చెప్పగలుగుతున్నావు? ఎంతమందిని దేవునిలోనికి తీసుకుని రాగలుగుతున్నావు? ఎవరండి చేస్తున్నారు వీటన్నిటిని? ఇవన్నీ చేయకుండా దేవుడు మిమ్మల్ని యోగ్యుడని ఎలా ఎంచుతాడు చెప్పండి? మీరు పరమున మీరు పునరుద్ధానానికి మీరు యోగ్యులుగా ఎంచబడరు. జాగ్రత్త నాయన, జాగ్రత్త అంటున్నాడు. మరి ఏం చేయాలి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:3 చూడండి. ఫిలిప్పీ 2:3
కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక మీరు ఏం చేసినా అందులో కక్ష ఉండడానికి వీల్లేదు పరికిరాని అతిశయం అందులో వద్దు వృధాతిశయం అంటే వృధాగా పోయే అతిశయాలు వద్దు ఏమీ చేయక వినయ మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడుగా ఎంచి ఒకరిని తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడాలి ఇతరులంటే ఎవరు ఊరి మీద ఆవారగా తమ కోసం బ్రతికే వాళ్ళు కారు అక్కడ అర్థం దేవుని కోసం పనిచేసేవాళ్ళు దేవుని కోసం ఆలోచించే వాళ్ళు దేవుని పని కోసం తప్పించే వాళ్ళు వాళ్ళ కోసం నువ్వు ఆలోచించాలి ఎంతమంది ఆలోచిస్తున్నారు మీలో కొంతమంది ఉన్నారండి ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంటారండి వాళ్ళు ఏం తిన్నారు ండి వాళ్ళు ఏ అవసరతల్లో ఉన్నారండి ఏమండి బహు కొద్ది మంది అండి వేళ్ల మీద లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారండి వీళ్ళు అందరూ కష్టపడుతున్నారు అందరూ కూడబెట్టుకుంటున్నారు కానీ ఎందరు దేవునికి ఇస్తున్నారు భారీ మెచ్చుకోవాలి కదా అమ్మో ఆడికి బంగారు గాజులు కొనకపోతే ఈయన చంపేస్తుంది ఇంట్లో కనుక దేవుడు మెచ్చుకోకపోయినా పర్లేదు నా భార్య నాకు మేకతోలు కప్పాలి అండి ఎంత మంచోరు మా శ్రీవారు బంగారు గాజులు తెచ్చారు భార్య మెచ్చుకోవాలి భర్తని భర్తను మెచ్చుకోవాలి భార్యని తల్లిదండ్రులు మెచ్చుకోవాలి పిల్లలని పిల్లలు మెచ్చుకోవాలి తల్లిదండ్రులని ఇలా ఒకరి కోసం ఒకరి మెప్పును కోరుకొని దేవుడికి చేయవలసిన దా కనుక మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడు నీ పొరుగు సేవకుడు ఏం చేస్తున్నాడు అతను ఏ అవసరతల్లో ఉన్నాడు నువ్వు ఎలాగా చేయటం లేదు నీకు ఎలాగా పని లేదు పాటు లేదు ఎప్పుడు చూడు ఇల్లు కుటుంబం అనుకుని తిరుగుతున్నావు కనీసం సేవకుడు నీ పొరుగు సేవకుడు ఏం చేస్తున్నాడు అతని గురించి నువ్వు ఆలోచించగలుగుతున్నావా అదే అంటున్నాడు యోగ్యుడిని ఎంచమంటున్నాడు రోమిలికి రాసిన పత్రిక 2:7 చూడండి ప్రియులారా రోమిలికి రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయుచు మహిమయు ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమిచ్చును నీకు పరలోకం రావాలంటే ఏం వెతకాలి నా భార్యకి ఏమి ఇష్టం అని వెతకటం కాదు నా పిల్లలకి ఏం కూడబెట్టాను అని వెతకటం కాదు నాకు నేను ఏం దాచుకున్నాను అని వెతకడం కాదు ఏమంటున్నాడు సత్క్రియను ఓపికగా సత్క్రియ అంటే సత్యము అనగా వాక్యము యోగ్యుడు ప్రభు నీ పనిని చూచిన లభాళ ఎంత కష్టపడుతున్నావయ్యా నా కోసం నా పని కోసం ఎంత నలిగిపోతున్నావు నా సేవ కోసం ఎంతగా ఆలోచిస్తున్నావు ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండరా మీ జీవిత కాలంలో 20, 30, 40, 50, 60 సంవత్సరాలు గడిచిపోయి ఎంతోమంది జీవిస్తున్నారే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి మీ జీవితంలో ఎవరి కోసం ఎక్కువ మీరు కష్టపడ్డారు నా కుటుంబాన్ని గొప్పగా అనుకోవాలండి నా పిల్లలను గొప్ప తండ్రిగా అనుకోవాలండి నా పిల్లలను మంచి తల్లిగా అనుకోవాలండి అని దేవుని పనులను విడిచిపెట్టి పిల్లలనుకోవాలండి నా పిల్లలను మంచి తల్లిగా అనుకోవాలండి అని దేవుని పనులను విడిచిపెట్టి పిల్ల వాళ్ళు మూర్ఖులు మూర్ఖులు మాట్లాడతారండి ఏమా నీకు ఎప్పుడు ఎప్పుడు చూసినా దేవుడు పనేనా నీకు భర్త వద్దా నీకు పిల్లలు వద్దా నీకు దేవుని పనేనా అని అన్నప్పుడు ఏంటి మూర్ఖులు మాట్లాడుతున్నారు
వాళ్ళకి తెలీదు భూమి మీద 60-70 సంవత్సరాల జీవితమే మహాబ్రతుకు అనుకొని మనుషుల కోసం బ్రతకడమే గొప్ప జీవితం అనుకొని చచ్చే దుర్మార్గులు వాళ్ళు. వాళ్ళు అలాగే చచ్చి నరకానికి పోతారు వాళ్ళకి తెలీదు. ఈ జ్ఞానం తెలిసిన నీవెవరి కోసం బ్రతకాలో తెలుసా? నిన్ను మెచ్చుకొని నీకు ఘనతను మెప్పును కలుగజేసే ఆయన కోసం కదా నువ్వు బ్రతకాలి, ఆయన కోసం కదా బ్రతకాలి నువ్వు. మరి ఆయన కోసం నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఏమండి ఆయన కోసం నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఆలోచించండి ఒక్కసారి, ఎంతమంది నిన్ను అవమానించినా ఎంతమంది నిన్ను దూషించినా వాటికి నిందలకు భయపడకండి, ప్రభు మెప్పును కోరండి. ఏమిటి ప్రజలందరూ నన్ను తీర్చుకుంటారేమో, ప్రజలందరూ నన్ను దూషిస్తారేమో, ప్రజలందరూ నన్ను కించపరుస్తారేమో అని వాళ్ళ కోసం మీరెందుకర్రా బాధపడిపోతారు అననివ్వండి. ఎవరిని అనలేదు ఈ సమాజం అనే సమాజాన్ని ప్రక్కకు పెట్టి నీ పరలోకపు తండ్రి నీ యజమాని నిన్ను మెచ్చుకుని బలాన్ని నిన్ను అనగలిగే ఆయన మెప్పు కావాలి. అందుకే మొదట మీతో చదివించిన మాట మరలా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18లో అంటున్నాడు, ఇదే మొదట చదివించిన మాట మీతో, 2వ కొరింథీయుల పత్రిక 10వ అధ్యాయం 18, ఏమని? ప్రభు మెచ్చుకునేవాడు యోగ్యుడు కానీ తన్ను తాను మెచ్చుకునేవాడు. నేను గొప్ప విశ్వాసినండి, నేను గొప్ప దైవజనుడినండి, నీ సర్టిఫికెట్ చెల్లదు, నీకోసం నువ్వు ఇచ్చుకునే యోగ్యత పత్రాలు చెల్లవు అంటున్నాడు దేవుడు. ప్రభువు మెచ్చుకోవాలి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ప్రభు మెప్పును ఆకాంక్షిద్దాం మనమంతా కూడా. ఆయన మనం ఆకాంక్షించి మనం ఆయన మెప్పును పొందాలి అంటే ఇప్పటి వరకు మీరు విన్న మాటల ప్రకారంగా మనుష్యుల కోసం కాకుండా దేవుని కోసం పనిచేయండి. మీకు సర్టిఫికెట్ వస్తుంది. ఏంటి? అప్రిసియేషన్ సర్టిఫికెట్. మంచి జాబ్, మంచి పని చేశావు, మంచి ఉత్తముడైన సేవకుడు అని బిరుదు నీకు కావాలి అంటే దేవుని కోసం కష్టపడి పని చేయండి అర్రా. ఆయన మెచ్చుకునే పనివాడుగా మారండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీ మెప్పును నిజముగా కోరుకుంటున్న వాళ్ళుగా ఈ తరంలో మేము ఉన్నాం. మనుషులు పెట్టే నిందకు అవమానానికి మేము భయపడటం లేదు, కానీ మీ జ్ఞానాన్ని ధైర్యముగా ప్రకటించే సాహసాన్ని ఈ తరంలో మేము వారసత్వంగా కలిగినందుకు సంతోషిస్తున్నాం. మీకోసం నిలవబెట్టండి అయ్యా, పిల్లలందరినీ బలపరచండి. మీ ద్వారా యోగ్యత పత్రాన్ని మెప్పును పొందే వారిగా బ్రతికున్నంతకాలము బ్రతికి మీ అనుగ్రహాన్ని పొందే నీ పిల్లలుగా మమ్మల్ని మలచవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.